సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు ఫూలే ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని జనసేన పార్టీ వీర మహిళా విభాగ రీజనల్ కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి పేర్కొన్నారు. కాకినాడ రమణపేట రామాలయం వద్ద పూలే విగ్రహం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మహిళా విభాగం రీజనల్ కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి పూలే విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళ్ళి ఈశ్వరి మాట్లాడుతూ పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సానా శ్రీను, అడబాల సత్యనారాయణ, కేబుల్ బాబురావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే తరంలో కూడా ఇలాగే కంటిన్యూ అయితే ప్రజలు ఎవరు బతికే పరిస్థితులు రావు. రైతులు ఏంటండి, ఎవరైనా సరే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. గత రోజులుగా కొద్ది రోజులుగా కరెంటు కోతల వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నామో చూస్తున్నాం అందరమూను. అదేవిధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని సిద్ధాంతాలు, పూలే గారి సిద్ధాంతాలు ఏంటండి, మన అంబేద్కర్ సిద్ధాంతాలు భావాలతో బయటకు వచ్చినాయి. ఆయన బాటలో మేము నడుస్తున్నాము. అలాగే నాయకులందరూ, జన సైనికులందరూ కూడా ఆయన బాటలో నడుస్తున్నారు. రాబోయే 24కి కనీసం ఆయన్ని ఎన్నుకుంటే మనకి మంచి జరుగుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కటి మధ్యతరగతి కుటుంబాలు ఏది బతికే పరిస్థితిలో లేరు. నిత్యావసర వస్తువులు ఉన్నాయంటే ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే 170 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో జనాలు విసుకున్నారు. ఎందుకురా బాబు ఈ ప్రభుత్వానికి మనం ఓటేస్తాము అన్న పరిస్థితులు ఆయన తెచ్చుకున్నారు. ఆయన ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన పాపానికి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు జనం అందరూ కూడా రోడ్లెక్కి విసురుకునే పరిస్థితులు తీసుకొచ్చారు. దాని గురించి మా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పిన సిద్ధాంతాల ప్రకారం మేము అందరూ నడుస్తున్నాము. అలాగే రాబోయే 24 కూడా ఆయన్ని సీఎంగా చేసుకోవాలనే అభిప్రాయంతో మేము అందరం ముందుకెళ్తున్నాము. సోదరి కడలేశ్వర గారి ఆధ్వర్యంలో మా పాపల రామాలయం పట్ల జరుపుకుంటున్నాం. మరి వారు తెచ్చిన స్ఫూర్తి, మరి మేము ఈరోజు వాళ్ళ యొక్క ఆశయాలతో మేము నడుస్తున్నాం. ఇప్పుడు యువతకి ఏది తెలియకుండా టెక్నాలజీ వైపు అయితే ప్రయాణం చేస్తున్నారు, కానీ ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ ఇప్పుడున్న ప్రజలు కానీ వారు తెచ్చిన స్ఫూర్తితోటే నడుస్తున్నారు. కనుక అది రాజ్యాంగం స్ఫూర్తితో నడిచే దాన్ని మరి మన కింద స్థాయి ప్రతి ఒక్కరికి తెలియాలి. మనం ఈరోజు భావితరాల భవిష్యత్తు ఎలా ఉండాలని చెప్పాలని అక్షయ్ గారు మరి గత 10 సంవత్సరాల కింద ఈ విగ్రహాలను పెట్టడం, అది కాపుల వీధిలో మరి పూలే గారిని అంబేద్కర్ గారిని పెట్టడం చూపుచూచుకో. మరి ప్రతిది ఒక పండగ వాతావరణంగా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి తెలియాలి, యువతకి తెలియాలి వీళ్ళు మా కోసం ఎంత కష్టపడ్డారు. ఈరోజు లేడీస్ బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారన్నా, ఈరోజు దేశాన్ని పాలిస్తున్నారన్నా, అది పూలే గారి భార్య గారి యొక్క ఫలం, అది ఆవిడిచ్చిన పుణ్యఫలం. కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో మరి అంబేద్కర్ గారు పూలే గారు యొక్క ఫోటోలు ఉండి వారిని ప్రతిరోజు స్మరించుకోవాలి. మరి